హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్నారు అధికారులు. 250 కిలోల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. మత్తు మందైన ఎపిడ్రిన్, కెటమైన్, మెపిడ్రిన్ స్వాధీనపరచుకున్నారు డిఆర్ఐ అధికారులు. ముంబై, హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందును రవాణా చేయదలిచారు. కార్గో బస్ ను చేంజ్ చేసి పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీలో మత్తు మందు తయారు చేస్తున్నారు. 2017లో అరెస్ట్ అయిన డ్రగ్ డీలర్ ను తిరిగి పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా దాని మూలాలు మాత్రం సంగారెడ్డి జిల్లా జున్నారం మండలంలోని గడ్డపోతారం బొల్లారం పారిశ్రామిక ప్రాంతానికి ఉంటున్నాయి. కాగా తాజాగా హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా పట్టుకున్నారు. 250 కిలోల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. మత్తు మందైన ఎపిడ్రోన్, కెటమైన్, మెపిడ్రైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు చేసి 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ మత్తు పదార్థాలను మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో మేకల్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలో గుట్టుచాపుడు కాకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి చెందిన ఎండి కోటేశ్వరరావు వద్ద 6 నెలల క్రితం వెంకటరెడ్డి అద్దెకు తీసుకుని వీటిని తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యక్తిపై 2017లో జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో కూడా పలు కేసులు నమోదు. ఇలాంటి పరిశ్రమలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీలు చేయాలని, పరిశ్రమ డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న అనుమతులు ఇచ్చే ముందు తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పుడు ఎప్పుడు? నిన్ననా? ఎవరు? ఎంతమంది వచ్చారు?